పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల కోసం ఖైబర్ నుంచి నవీరా ప్రకాష్ పోటీ చేస్తున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీకి ఓ హిందూ మహిళ పోటీ చేయటం ఇదే తొలిసారి. ఇంతకీ ఎవరి సవీరా? జనరల్ ఎలక్షన్ కు సిద్ధమైన పాకిస్తాన్. ఫిబ్రవరిలో జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీ చేస్తుండడం విశేషం. ఖైబర్ పక్తున్ఖ్వాలోని బునేర్ జిల్లా నుంచి డాక్టర్ నవీరా ప్రకాష్ ఎన్నికల బరిలోకి దిగారు. పీకే 25 స్థానానికి ఆమె నామినేషన్లు దాఖలు చేశారు. జనరల్ స్థానాల్లో తప్పనిసరిగా 5% మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఇటీవల కీలక సవరణలు చేసింది. ఈ క్రమంలో బునేర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ టికెట్పై సవీరా పోటీ చేస్తున్నారు. బునేర్ నుంచి సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ కూడా ఈమె కావడం విశేషం. ఖైబర్ పక్తున్ఖ్వాలోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి సవీరా ప్రకాష్ 2022 ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఓం ప్రకాష్ రిటైర్డ్ డాక్టర్. గత 35 ఏళ్లుగా ఓం ప్రకాష్ బిలావాల్ భుట్టా జార్దారీ నేతృత్వం వహిస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి అడుగు జాడల్లోనే సవీరా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె బూనేర్లో పీపీపీ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న పాక్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తుండగా ఇందులో దాదాపు 3,000 మంది మహిళలున్నారు. అయితే హిందూ కమ్యూనిటీకి చెందిన ఏకైక మహిళ సవీరానే. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బూనేర్ నుంచి ఆమె పోటీ చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆమెకు పలువురు హక్కుల కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మద్దతు ప్రకటిస్తున్నారు.